తెలుగు అని ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఓ కుటుంబం ఆదర్శవంతంగా మారింది. ఏదైతే బ్రెయిన్ డెడ్ అయి తమ కుమారుడు మరణించినప్పటికీ తమ కుమారుడి మరణం ఇంకొకరికి జీవాన్ని ఇవ్వాలన్న గొప్ప ఆలోచనతో తమ కుమారుడి అవయవాలు గుండెతో సహా మిగిలిన అవయవాలన్నీ దానం ఇచ్చేందుకైతే ఉపక్రమించారు. ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడు ఎవరైతే నవీన్ చంద్ర తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ కుమారుడు ఎప్పుడు మరణించాడు? ఎలాంటి సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకున్నారు? అది మరి సండే రోజు మార్నింగ్ తెచ్చామండి వైజాగ్ నుంచి. తర్వాత గవర్నమెంట్ పంపించింది, దానికి మరి ఇంక లాభం లేదని తప్ప దాన్ని కాల్ చేయడం కంటే 10 మందికి ఉపయోగం. మీ బాధ ఉంది, మీ బాధను మేము అర్థం చేసుకోగలం. ఎంత బాధలో కూడా ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవాలని ఎలా అనిపిస్తుంది? బాబు తీసుకున్నాడండి, మేము తీసుకోలేదు. సోంపేట వెళ్ళిపోయింది బాడీ, మళ్ళీ వచ్చిందంటే ఆ బాబు తీసుకున్నాడు. వాడికి ఏదో ఒక సోంపేట వెళ్ళిపోయాం. సోంపేట వెళ్ళిపోయిన తర్వాత సోంపేట నుంచి మళ్ళీ ఇక్కడికి డాక్టర్ సజెషన్ చేశారు, ఏమైనా ఛాన్స్ ఉండొచ్చేమో అని అనేసి. అంటే సోంపేట నుంచి ఇక్కడ 1 రోజులు ఇక్కడే స్టే చేశాం. 1 రోజు స్టే చేసిన తర్వాత ఈరోజు టెస్టులు చేసి బెడ్ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, డెడ్ అయిపోయింది. ఈ రిపోర్ట్స్ అన్నీ సికింద్రాబాదు బెంగళూరు డాక్టర్స్కి మాట్లాడింది. అయితే 100% అయితే హోప్ లేదు. అయితే వీళ్ళు 2 సజెషన్స్ ఇచ్చారు, మీరు బాడీనైనా పట్టుకొని వెళ్ళిపోండి, లేదంటే మీరు డొనేట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి పిలుస్తాము, ఏదైనా మీ డిసిషన్ తీసుకోండి. మరి మనకి లేడు అని కాబట్టి ఎవరికైనా ఉంటారు అనేసి. బ్రదర్ ఏం చేయలేదండి, మా కుమారుడు చనిపోయాడు. అట్ ద సేమ్ టైం మీరు బాధలో ఉంటారు, కానీ ఇలాంటి టైంలో అవయవ దానం చేయాలన్న ఆలోచన ఎవరైనా మీకు ప్రేరేపించారు? ఎవరి సందర్భం చెప్పారు ఇలాగ 2 ఉన్నాయి, మీరు బాడీని పట్టుకొని వెళ్ళిపోతారా లేకపోతే ఆర్గాన్ డొనేట్ చేయాలనే ఉద్దేశం ఉందా, లేదంటే మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి మేము ఓకే అన్నా అలాగా అనగానే వాళ్ళతోనే మాట్లాడచ్చు. చూస్తే మీరు సోంపేట ఒక కుగ్రామానికి, ఒక శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ప్రాంతానికి చెందిన ఆర్గానిక్స్ డొనేట్ చేయడం ఇలాంటి ఉన్నత ఆలోచన ఎలా వచ్చిందా? మరి మనకి లేడు, ఒక ఛాన్స్ ఉన్నది అనేసి అన్నారు. ఏమైనా మన దగ్గర లేడు కదా, వేరే వాళ్ళ దగ్గర అయినా ఉండొచ్చేమో. ఇది ఇంకొక రూపంలో అంటే మా అబ్బాయి మాకు దక్కనప్పుడు చివరి నిమిషం వరకు పోరాటం చేసిన దక్కనప్పుడు ఈ యొక్క అవయవాలు ఇంకొకరు దాంట్లో ఉన్నా సరే వాళ్ళైనా బతుకుతారు. అంటే ఈ అబ్బాయి ఇంకొక రూపంలో అయినా చూసుకుంటాం, అట్లీస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ మాకు మిగులుతుంది అన్నదే మా ఫైనల్ ఉద్దేశం. ఈరోజు వరకు మా ప్రయత్నాలు అన్నీ చేసినప్పటికీ, డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఎటువంటి రిజల్ట్ రాలేదు. చివరి నిమిషంలో ఆ మాత్రం ఉపయోగమైన పడితే ఆ పిల్లడు 10 మందికి ఉపయోగపడ్డాడు అన్నదన్న ఒక ఇది ఉంటుంది మాకు. మాకు కూడా ఇంకొక దాంట్లో ఉన్నాడు, ఇంకొకరి దాంట్లోనైనా ఈ జీవి ఉన్నాడు అన్నటువంటి ఒక సాటిస్ఫాక్షన్ కోసం మేము దీనికి ఒప్పుకోవడం జరిగింది. ఎవరెవరికి అవయవాలు దానం అవుతున్నాయి అవి ఏమైనా విషయాలు మీకు తెలుసు? అవి ఏమి మాకు తెలియదు, ఎవరు ఏమన్నా ఏమి మాకు తెలియదు. తర్వాత వాళ్ళు అన్నారు, మరి అదంటే మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇంకొకరి దగ్గర ఉన్నారు. గుట్టిగా వృధాగా పోవడం కంటే ఇంకొక దాంట్లో జీవి ఉంటాడు, ఇంకొకరు బ్రతికిస్తున్నాడు అన్న ఉద్దేశం. సార్, ఈ సందర్భంగా మా తెలుగు తరపున మీ ఆశయాలు అందరికీ కూడా మేమందరం అయితే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మిమ్మల్ని అందరినీ ఆదర్శంగా తీసుకోవాలి ప్రపంచంలో ఉన్న అందరిని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్న పరిస్థితి. ఏదైతే ఒక గొప్ప నిర్ణయంతో తమ కుమారుడు యొక్క గుండె, అదేవిధంగా లివర్, కిడ్నీలు అన్నింటినీ కూడా దానం చేసేందుకు అయితే కిరణ్ చంద్ కుటుంబీకులు ముందుకొచ్చారని అయితే చెప్పుకోవచ్చు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న నేపథ్యంలోనే అనూహ్యంగా బ్రెయిన్ డెడ్కి గురయ్యారు కిరణ్ చంద్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా రాగోలుతో పాటు విశాఖపట్నం అనేక ఉన్నత స్థాయి ఆసుపత్రుల్లో అయితే వైద్యం అందేందుకైతే ప్రయత్నించారు. అదే సందర్భంలో ఎలాంటి ఉపయోగం లేదు, బ్రెయిన్ డెడ్ అయ్యారని అయితే ఆసుపత్రి వర్గాలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమ కుమారుడి అవయవాలు వేరొకరికి దానం చేస్తే ఆరోపణలోనైనా తమ కుమారుడు బతికి ఉంటాడనే గొప్ప ఆకాంక్షతో ఏదైతే కిరణ్ చంద్ తల్లిదండ్రులు అయితే వారి యొక్క అవయవాలను దానం చేసేందుకైతే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా రాగోలు జిమ్స్ వద్ద నుంచి గ్రీన్ ఛానల్ విధానం ద్వారా గుండెనైతే విశాఖపట్నం వరకు బై రోడ్ తరలించి అక్కడి నుంచి ఏదైతే తిరుపతికి తరలించనున్నారో, అదేవిధంగా కిడ్నీ, లివర్, ఇతర భాగాలను కూడా ఇతర ఆసుపత్రికి, వైజాగ్లోని ఇతర ఆసుపత్రులకు తరలించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు, ఇతర రెవెన్యూ ఉన్నత వర్గాల సపోర్ట్ను కూడా తీసుకొని ఈ గ్రీన్ ఛానల్ సమర్థవంతంగా నడిపి అదేవిధంగా ఈ గుండెను త్వరితగతిన ఎవరైతే కోరుకుంటున్న వారికి అందించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం జిమ్స్ వద్ద ఉన్న పరిస్థితి. ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.
Get it.